నమస్తే. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. కోండ్రావుపేట మండలము ఒట్టిమల్ల గొల్లపల్లి గ్రామాల్లో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు. సంక్రాంతి అంటేనే మహిళలు వేసే ముగ్గులు గొబ్బెమ్మలతో అందరి వాకిళ్లు అలంకరించబడే దృశ్యమే కనపడుతుందని ప్రజాప్రతినిధులు అన్నారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న అందరికీ ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచు కొమ్ము స్వప్న, దేవరాజు, గోపు, పరశురాములు, గ్రామస్తులు పాల్గొన్నారు. అయిపోలే అంటే ఉంది ఉంది ఇంకా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వారిగా మొత్తం 6 మెంబర్స్ పాల్గొనడం జరిగింది. అందులో అందరికీ ప్రైజ్లు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరము కూడా ఇలాగనే నిర్వహిస్తాం. ఇది ఒక వట్టిగా ఏదో సంబరం కట్ల కాకుండా వారిలో ఉన్న కళను వెలికి తీయడం కోసము ముగ్గుల పోటీలు నిర్వహిస్తాం. మరొకసారి వట్టిమల గ్రామ ప్రజలందరికీ, ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అట్లా ఉండదు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని కాలేజీ గ్రౌండ్లో యువజన సంఘాల ఆధ్వర్యంలో మండల స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నారు. బుధవారం పోటీలకు చివరి రోజు కావడంతో పోటీల్లో గెలుపొందిన జట్లకు బహుమతులను అందించడానికి మానకొండూరు శాసనసభ్యులు రసమయ బాలకిషన్ హాజరయ్యారు. మొదటగా జవారిపేట గ్రామంలో నిర్వహించిన బాల్ బ్యాడ్మింటన్ క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఆ తర్వాత కబడ్డీ పోటీలకు హాజరయ్యారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో జరుగుతున్న క్రీడా స్ఫూర్తి చాలా బాగుందని అన్నారు. ఆంధ్రాలో సంక్రాంతికి కోడి పందాలు నిర్వహిస్తే ఇల్లంతకుంట మండలంలో మాత్రం ఆటల పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. క్రీడల్లో నైపుణ్యత ఉన్న క్రీడాకారులను వెలికి తీసేందుకు నిర్వాహకుల కృషి అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో క్రీడలను నిర్వహించిన యువజన సంఘం అధ్యక్షుడు అమర్, ఎంపీపీ ఉట్కూరు వెంకట్రమణారెడ్డి, సెస్ డైరెక్టర్ గుడిసె ఐలయ్య, ఏఎంసీ చైర్మన్ వేణురావు, ఎస్ఐ ప్రవీణ్ కుమార్, గ్రామ సర్పంచ్ కూనబైన భాగ్యలక్ష్మి, బాలరాజు, షాదుల్, రాష్ట కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
బెల్జిపూర్ కెప్టెన్ రావాలి టాస్ వేసుకోవడానికి. బెల్జిపూర్ కెప్టెన్ ఎక్కడ ఉన్నా కూడా త్వరగా రావాలి టాస్ వేసుకోవడానికి. బెల్జిపూర్ కెప్టెన్ ఎక్కడ ఉన్నా కూడా రావాలి త్వరగా. అయితే గట్టి ఓడాల మరి గట్టుకున్నాడు. బార్డర్ లైన్ దగ్గర అయితే ఉంది మరి. రాదు బోనస్ పట్టింది. యువజన సంఘాల అధ్యక్షులు ఉప్పల అమరేందర్ గారి ఆధ్వర్యంలో మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బాణకొండ శాసనసభ్యులు రసమై బాలకిషన్ గారికి, అదేవిధంగా మండల ఎంపీపీ గారికి, అదేవిధంగా డైరెక్టర్ గారికి, వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి సర్పంచులకు కూడా మిగతా వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళాలి. ఎవరు కూడా లోపల ఉండొచ్చు. అందరు కూడా వైర్ బయట ఉండాలి. ఎవరు కూడా లోపల ఉండదు. బయట అందరు కూడా ప్లీజ్ అందరు కోఆపరేట్ చేయాలి. ఎవరు కూడా లోపల ఉండొచ్చు. అందరు కోఆపరేట్ వచ్చాను. ఇల్లంతకుంట మండల కేంద్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మరి భారీ అత్యంత వైభవంగా రేపటి సంక్రాంతి పండుగను ఈరోజే ముందుగానే మన సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నట్టుగా యువజన సంఘాల ఆధ్వర్యంలో కబడ్డీ క్రీడా పోటీలు నిర్వహించినటువంటి యువజన సంఘ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కబడ్డీ క్రీడలకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా, గ్రామంలో ఉన్నటువంటి యువత మొత్తానికి కూడా నేను హృదయపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం వేసింది. ఇలా ఆంధ్రలో అక్కడ కోడి పందాల పోటీ జరుగుతున్నది, కానీ మన దగ్గర కబడ్డీ పోటీలు జరుగుతాము. మొట్టమొదటిసారిగా ఇంత అద్భుతంగా మరి ప్రతి వాళ్ళు కూడా గ్రామస్తులు ఇంత భారీ ఎత్తున కథలు వచ్చి ఈ క్రీడలను తిలకించి గ్రామీణ క్రీడలైనటువంటి కబడ్డీకి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేదిన శుభాభివందనలు తెలియజేస్తూ మరి ఇది చాలా ఫ్రెండ్లీగా తీసుకోవాలి. మరి యువజన సంఘాల ఆధ్వర్యంలో గెలుపోటమే కాకుండా రేపటి గెలుపు కోసం చేసే ఒక గొప్ప ప్రయత్నంగా క్రీడాకారులు భావించుకుంటారని హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా ఆశిస్తూ మళ్ళొకసారి అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో సిరిసిల్ల మున్సిపల్ మేనిఫెస్టోను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన నలుగురు కౌన్సిలర్లను మంత్రి కేటీఆర్ సన్మానించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జిల్లా పరిషత్ చైర్మన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి, జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ముందు అవకాశం కల్పించాలి. తర్వాత మనం అందరం కూడా కలుగుతాం. రేపు వెళ్ళిపోయిన తర్వాత మన అందరితో వెనకబడి వెనకబడి ఇక్కడ ఖాళీ చేయండి. ముందర సిరిసిల్ల పట్టణ అభివృద్ధి గురించి ఏవైతే కార్యక్రమం రూపొందించారో దాన్ని ఇవాళ ఆవిష్కరిస్తారు. ఇవాళ ప్రతి ముందు టీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరైతే ఆనాడు పార్టీ అభ్యర్థులుగా ప్రజల దగ్గరికి పోయినారో వారందరి తరఫున ప్రచారం చేస్తూ నేను ఒక మాట చెప్పాను. సిరిసిల్ల పట్టణ రూపురేఖలు మారుస్తాం, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీరు కాంగ్రెస్ కు టీడీపీకి గతంలో అవకాశం ఇచ్చినారు మున్సిపాలిటీ మీద. అయ్యా మాట్లాడకుండా బయటికి పోండి, ఇక్కడ ఎందుకంటే రన్నింగ్ కామెంటరీ పక్కకి దయచేసి మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజలను పికప్ చేసినాం. చేస్తే ప్రజలు ఆశీర్వదించి మనకు పురపాలక పీఠాన్ని కట్టబెట్టినారు. సిరిసిల్ల మున్సిపాలిటీ మనకు అప్పచెప్పినారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని ఏ వార్డుకు పోయినా 39 వార్డులు కొత్తగా విలీనమైన 7 గ్రామాలతో సహా ఏ వార్డుకు పోయినా నేను ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నాను, 50-55 ఇళ్లలో చేయని పని కేవలం 2013 నుంచి 18 టర్మ్ లో మనం చేసినామనే మాట అక్షర సత్యమైన విషయాన్ని మీకు తెలియజేస్తాం. నేను చెప్పేది అతిశయోక్తి కాదు, నేను చెప్పేది ఏదో లేనిది ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు నేను చెప్తున్నాను. 100% ఏదైతే పని చేసినామో అవన్నీ ఈ పుస్తకంలో పొందుపరిచి ప్రతి ఇంటికి కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఏం పని చేసినాం,
ఇంకా ఏం చేయాలనుకుంటున్నాం మళ్ళీ అవకాశం ప్రదర్శిస్తే అనేది ఇందులో సంక్షిప్తంగా మనకున్న ఆలోచన, మనకున్న ప్రణాళిక. లోకల్ మేనిఫెస్టో అంటే సిరిసిల్ల పట్టణ ప్రణాళికను ఈరోజు సిరిసిల్ల పట్టణ ప్రజల ముందు నేను పెడతా ఉన్నాను. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న మన నాయకులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సిరిసిల్ల పట్టణ ప్రజలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు పండుగ పూట మకర సంక్రాంతి నాడు ఈ మంచి కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ రోజే కొంత ఇబ్బంది అయినప్పటికీ అందరికీ పండుగ ఉంటుంది ఇంట్లో నాకు తెలుసు, కానీ ఇబ్బంది అనుకున్నా కూడా మంచి రోజు కాబట్టి ఈరోజే చేయాలన్న ఉద్దేశంతో ఈరోజే మేనిఫెస్టో విడుదల చేస్తా ఉన్నాం. నాకైతే విశ్వాసం ఉంది, ఏ రకంగానైతే 2013 ఆనాడు మనం అధికారంలో లేము, ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు, అయినప్పటికీ ఆనాడు ఒక శాసనసభ్యుడిగా నా మీద విశ్వాసం వచ్చి మీరు పార్టీ అభ్యర్థులను గెలిపించి మొట్టమొదటిసారిగా సిరిసిల్ల బల్దియా మీద గులాబీ జెండా ఎగిరే విధంగా పట్టణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. మరి ఈరోజు 5 ఏళ్ల తర్వాత పట్టణంలో మేము అనుకున్నది అనుకున్నట్టుగా చేసి చూపెట్టిన తర్వాత నాకు తెలిసి సిరిసిల్లలో ఓటు అడిగే హక్కు కేవలం టీఆర్ఎస్ కే ఉన్నది అనే మాట ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం చెప్తాను. చెప్పిన పని చేసినా చెప్పనివి కూడా చేసి చూపెట్టారు. ఎవరు ఊహించని విధంగా పట్టణంలో చాలా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను పట్టణంలో ఉండే పేదవారందరికీ, పట్టణంలో ఉండే నేతన్నలందరికీ, మా ఆడబిడ్డలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంటికి ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కళ్యాణ లక్ష్మి చెక్కులే కానీ, కేసీఆర్ కిట్లే కానీ, బీడీ చేసే బీడీలు చుట్టే అక్క చెల్లెలకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్లు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన కార్యక్రమాలు. అదే రకంగా సిరిసిల్ల జిల్లా కేంద్రం అయ్యిందన్నా, సిరిసిల్లలో ఈరోజు రోడ్లు కానీ, పచ్చదనం కానీ, పారిశుద్ధ్యం కానీ మెరుగైందన్నా, లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు సిరిసిల్లని ఈరోజు ఒక ఆదర్శ మున్సిపాలిటీగా చూస్తూ ఉన్నారన్నా, జాతీయ స్థాయిలో అవార్డులు వస్తూ ఉన్నాయి సిరిసిల్లకు అంటే, ఇది ఖచ్చితంగా కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పనితీరు నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కానీ ఇంకా చేయాల్సిన పని చాలా ఉన్నది. రాష్ట్రంలో కాదు దేశంలోనే అత్యున్నత మున్సిపాలిటీగా సిరిసిల్లను తీర్చిదిద్దే బాధ్యత నాది, అది నేను తప్పకుండా తీసుకుంటాను. ఈ విషయంలో ఎలాంటి అనుమానం ఎవరికి అవసరం లేదనే మాట కూడా నేను చెప్తా ఉన్నాను. కాకపోతే ఎన్నికలు అన్నప్పుడు ఎన్నో రకాల కోణాల నుంచి ఆలోచించి టికెట్ల కేటాయింపు జరుగుతుంది. ఇప్పుడు సిరిసిల్లలో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నాకు దాదాపు 90,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి ఒక అఖండమైన మెజారిటీతో ఈ నియోజకవర్గ చరిత్రలో లేనంత పెద్ద మెజారిటీతో ప్రజలు నన్ను గెలిపించినారు. దానికోసం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క నాయకుడు కష్టపడ్డారు, ప్రతి ఒక్క నాయకురాలు కష్టపడ్డారు. మీ ఎలక్షన్గా మీరే అభ్యర్థి అన్నంత గొప్పగా మీరు తిరిగి కష్టం చేసి నన్ను గెలిపించినారు. కానీ ఒక్కొక్క వార్డు 10 మంది 12 మంది పోటీ పడ్డారు టికెట్ కోసం. అట్లాంటప్పుడు బీఫామ్ మాత్రం ఒకరికే చేయగలిగినా, దయచేసి మిగతా వాళ్ళు నన్ను ఒక అన్నగా ఒక తమ్ముడిగా మన్నించాలని చెప్పుకుని కోరుతా ఉన్నాను. ఎవరికైతే బీఫామ్ చేయలేకపోయినానో మన్నించాలని చెప్పుకుని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కాకపోతే ఏదో ఒకరి ప్రాతిపదికలు తీసుకోవాలి. సర్వేలు అనండి, గెలుపు అవకాశాలు అనండి, సామాజిక సమీకరణలు అనండి, ఇంకోటి అనండి వాటి ప్రాతిపదికగానే మనం నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. అందులో కొంతమందికి నష్టం జరిగి ఉండవచ్చు, కానీ వారు అన్యదా భావించవద్దని నేను ఒక సోదరుడిగా నన్ను మన్నించాలని చెప్పి కూడా ఎవరైతే ఆశావాహులైన అభ్యర్థులు వారికి నేను టికెట్ ఇవ్వలేకపోయినాను, వారు కూడా పెద్ద హృదయంతో పెద్ద మనసు చేసుకొని మరి పార్టీ నిర్ణయాన్ని శిరసావహించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్న మొన్న 4 అభ్యర్థులు ఇక్కడ ఇంటర్వ్యూ అయినారు అంటే ఇతర మిత్రులు కూడా అక్కడ సహకరించారు, వారికి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అభివృద్ధి బాటలో నడుస్తున్న మున్సిపాలిటీలో కొన్ని చోట్ల అక్కడ ఉండే పరిస్థితిని బట్టి అక్కడ ఇతర పార్టీలు కానీ ఇతర అభ్యర్థులు కానీ ఉపసంహరించుకున్నారు, వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిగతా 35 వార్డుల్లో ఎక్కడైతే ఎన్నిక జరుగుతూ ఉందో ఆ 35 వార్డుల్లో ప్రజలకు ఎన్నికలు చేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా బీఫామ్ ఇచ్చి కారు గుర్తు మీద మీ దగ్గరికి మా అభ్యర్థులను పంపింది. ఈరోజు కొంతమంది మిత్రులు కొన్ని చోట్ల గులాబీ కండువాని వేసుకొని
వారు కూడా మేము కూడా టీఆర్ఎస్ నాయకులమే, మేము కూడా కేసీఆర్ అనుచరులమే అని చెప్పి వస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. కాలు గుర్తు మీద ఓటు వేస్తేనే కేసీఆర్ గారికి మీ ఎమ్మెల్యేగా నాకు మీరు ఆశీర్వాదం ఇచ్చినట్టయితే తప్ప ఇంకా ఎవరికి ఓటు వేసినా అది నాకు రాదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను తెలుసుకున్న ఆడబిడ్డలందరికీ, అన్నదమ్ములందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు నేను చేసిన పని మీద, మీకు నేను చేస్తున్న విజ్ఞప్తి మీద కానీ, నేను చేసిన పని మీద కానీ, పార్టీ మీద కానీ, అభిమానం కానీ, ప్రేమ కానీ ఉంటే దయచేసి ఇక్కడ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా పార్టీ పేరు చెప్పి ఎవరైతే ఇతరులు వచ్చి మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారి విషయంలో దయచేసి జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక పట్టణ విషయానికి వస్తే ఈరోజు చాలా కార్యక్రమాలు 100 కోట్ల రూపాయలతో తీసుకున్నాం. రాబోయే 5 ఏళ్లలో సిరిసిల్ల పట్టణంలో కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రం, మిగతా విషయాలన్నీ లోపల ఉన్నాయి, మనం విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రం నేను మీకు చెప్తాను. నా టార్గెట్ ఏంటంటే అతి తొందరలోనే ఎట్లా అయితే మనం కలలో ఊహించని విధంగా గోదావరి నీళ్ళను కూడా తగ్గలపల్లి వాగుకి సిరిసిల్ల పట్టణానికి తీసుకొచ్చుకున్నామా గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో. అదే పద్ధతిలో అదే నీళ్ళ మీద నుండి సిరిసిల్లకు రైలు మార్గం రావాలి, తొందరలో రైలు కూడా రైలు కూడా అది రాబోయే 2-3 ఏళ్ళలో చేసే బాధ్యత నాది. ఈ విషయంలో మాకు మళ్ళీ ఒకసారి ఆశీర్వదించి మా కౌన్సిలర్ అభ్యర్థుల్ని కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సిరిసిల్లను ఒక విద్యా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ఒక నర్సింగ్ కళాశాల మంజూరు చేసుకున్నాం, ఒక అగ్రికల్చర్ కాలేజ్ మంజూరు చేసుకున్నాం, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ మంజూరు చేసుకున్నాం, తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చేయించి రాబోయేది ఇక్కడ ఏర్పాటు చేయిస్తారని చెప్పి కూడా నేను మీకు మాటిస్తాను. అదే రకంగా అపారంగా పరిశ్రమలు తీసుకువచ్చి అపారల్ పార్కును అక్కడ మన సిరిసిల్ల పట్టణంలోని ఆడబిడ్డలు 10-12 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత నాది. ఈరోజు నేను జౌళి శాఖ మంత్రిగా కూడా నేనే ఉన్నాను, ఆ బాధ్యత కూడా నాదే, తప్పకుండా ఆ పని కూడా చేస్తాను, నా మీద విశ్వాసం ఉంచండి అని చెప్పి కూడా మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇంకా ఏవైతే చేయబోతా ఉన్నామో అవన్నీ కూడా మీకు విడమర్చి సిరిసిల్ల పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను తీసుకొని రావడం కానీ, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా ఇందులో విడమర్చి చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. నేతన్నలకు ఏ రకంగా కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉన్నదో నేను ప్రత్యేకించి మీకు గుర్తు చేయవలసిన అవసరం లేదు. బతుకమ్మ చీరల ఆటలు కానీ, రాజీవ్ విద్యామిషన్ కానీ, ఇవన్నీ కూడా గడిచిన 4-5 సంవత్సరాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మన నేతన్నకు ఒక జీవనాధారంగా వేతనాలు రెట్టింపయ్యే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం పుణ్యమా ఈరోజు సిరిసిల్ల ప్రమాణంగా ముందుకు పోతా ఉన్నది. నాకు విశ్వాసం ఉంది మీరు తప్పకుండా ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపిస్తారని, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూసినట్టయితే ఏకగ్రీవాల ఊరు కనబడుతూ ఉన్నది. ఓ 2 మున్సిపాలిటీలు అయితే ఇప్పటికే మనకి గెలిచిపోయినాం, పరకాల మున్సిపాలిటీ కానీ, చెన్నూరు మున్సిపాలిటీ కానీ, ఇప్పటికే అక్కడ మనం మెజారిటీ స్థానాలు గెలుచుకున్నాం. మున్సిపాలిటీలు కూడా ఎన్నిక ఇంకా పోలింగ్లో జరగకముందే 22 నాడు ఆ మున్సిపాలిటీ కూడా ఏకగ్రీవ ఖాతాలో మన ఖాతాలో కూడా వచ్చిపడ్డాయి. రాష్ట్రంలో 130 మున్సిపాలిటీలు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నాకు విశ్వాసం ఉంది సింహభాగం రాష్ట్రంలో మున్సిపాలిటీలు కేసీఆర్ గారి నాయకత్వంలో మన పార్టీ గెలుస్తుంది తప్పకుండా. అందులో సిరిసిల్ల కూడా మంచి రిజల్ట్తో అగ్రభాగం ఉంటుందనే విశ్వాసం కూడా నాకుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఇక్కడికి వచ్చేసిన కొన్ని మండలాల నుంచి కూడా నాయకులు ఇక్కడ ఉన్నారు, మిత్రులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా రాబోయే వారం రోజుల పాటు, ఎందుకంటే కరెక్ట్గా వచ్చే వారం ఈ సమయానికి ఎలక్షన్ అయిపోతుంది. 22 తారీఖు నాడు 5 గంటలకు పోలింగ్ ముగిసిపోతుంది కరెక్ట్గా వారం. కాబట్టి ఈ వారం రోజులు దయచేసి టీఆర్ఎస్ నాయకులు ఎక్కడ వాళ్ళు అక్కడ కష్టపడండి, దయచేసి అతి విశ్వాసం అతి ధీమా పనికిరాదు. ఏ మాకేంది సిరిసిల్లలో ఎక్కడ చూసినా రోడ్లు బాగున్నాయి, అంతా బాగుంది, నేతగా సంతోషంగా ఉన్నారు, కాబట్టి మా పోడైపోయిన ధీమా పోకండి, మంచిది కాదు. ఇంటింటికి పోవాలి, ఏం పని చేసినామో చెప్పాలి. ప్రతి ఇంటికి ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలోని సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి పోతా ఉన్నాయి, ప్రతి ఇంటికి ఏదో ఒక లాభం జరిగింది. పెన్షన్ కానీ, కేసీఆర్ కిట్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఏదో ఒక కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా లభించింది. బతుకమ్మ చీరలు కానీ, ప్రతి ఒక్కరికి ఏదో ఒక లాభం పేదవారికి జరుగుతూ ఉంది. వీడి పెన్షన్లు కానీ,
కాబట్టి తప్పకుండా వారి ఇంటికి పోయి దండం పెట్టి వినమ్రంగా అడిగినట్టయితే ప్రజలు మనకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఎక్కడ కూడా ప్రయత్న రూపం కానీ శక్తి వంచన కానీ లేకుండా సీరియస్గా ఎన్నికలు కొట్టడం, ప్రత్యర్థులు బలహీనంగా ఉన్నారా బలం ఉన్నారా అన్నది కాకుండా అతి విశ్వాసానికి పోకుండా అతి ధీమాకు పోకుండా దయచేసి అందరినీ కలుపుకొని ఎవరైనా మన వాళ్ళు కూడా అలిగినా మన మీద నామినేషన్ వేసి ఇప్పుడే ఉపసంహరించుకున్నా వారి ఇంటికి పోండి, కూర్చోండి, మాట్లాడండి, విజ్ఞప్తి చేయండి, అన్నా నాకు ఇచ్చింది పార్టీ బీఫామ్ నీకు ఫలానా కారణాల వల్ల ఇవ్వలేకపోవచ్చు కానీ నాకు సహకరించు అని చెప్పి ఒప్పించుకోండి, మెప్పించుకోండి. దయచేసి సీరియస్ గా ఈ వారం రోజులు ప్రయత్నం చేయండి. ముమ్మాటి 20 తారీఖు దాకా ప్రచారం ఉంది, తప్పకుండా అప్పటిదాకా సీరియస్ గా ప్రచారం చేసి ఇంటింటికి గడప గడప ఒక్కొక్కరు ప్రతి అభ్యర్థి కనీసం 3 నుంచి 5 సార్లు పోవాలి, ఇంటింటికి పోవాలి. ఉన్నదే 1500 నుంచి 2000 ఓట్లు, 1500 నుంచి 2000 ఓట్లు అంటే 400 నుంచి 500 ఇళ్ళు ఉంటాయి, అంతకంటే ఉండే మరి 400-500 ఇళ్లను మనం గట్టిగా అనుకుంటే ఈ వారం రోజుల్లో తప్పకుండా 3 నుంచి 4 సార్లు చుట్టుకొని రావచ్చు. మీరు మీటింగులు పెట్టుడు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇప్పుడు అది కాదు, ఇంటింటికి పోండి, వినమ్రంగా విజ్ఞప్తి చేయండి, అమ్మ మీకు ఫలానా రాలేదా కార్యక్రమం, మా ప్రభుత్వంలో మీకు న్యాయమే జరిగింది, మేలే జరిగింది తప్ప ఎవరికి అన్యాయం చేయలేదు, పట్టణం ఎట్లా మారిందో మీకు కళ్ళ ముంగట్నే ఉంది, ఈరోజు రాష్ట్రం అప్పుడపడే విధంగా ఒక అద్భుతమైన లైబ్రరీ కట్టుకున్నాం, రాష్ట్రం అప్పుడపడే విధంగా ఈరోజు జిల్లా కేంద్రాన్ని తీర్చిదిద్దుకుంటున్నాం, అన్ని రకాల హంగులతో చివరికి పర్యాటకంగా కూడా అన్ని హంగులతో సిరిసిల్ల పట్టణాన్ని ఒక అద్భుతమైన పట్టణంగా తీర్చిదిద్దుకోబోతా ఉన్నాం. దేశంలోనే అత్యుత్తమమైన మున్సిపాలిటీలో ఒకటిగా నిలిపే బాధ్యత నాది. అన్ని రకాల మౌలిక వసతులు మీరు అడగకుండానే చేసిన బాధ్యత చేసిన పరిస్థితి గత 5 సంవత్సరాల్లో ఉంది, రేపు 5 సంవత్సరాల్లో దానికి రెట్టింపు చేసే బాధ్యత కూడా నాది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కానీ ప్రజలకు నేను ఒకటే మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎలక్షన్లు రాగానే కులమని మతమని ఇంకోటని ఇంకోటని రకరకాల ఫీలింగ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు, ఇది మంచిది కాదు. పని చేసే వారిని గుర్తించండి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పని చేసింది సిరిసిల్లలో, రాష్ట్రం అంతటా పనిచేసింది, సిరిసిల్లలో కూడా పనిచేసినాం, కాబట్టి దగ్గరకు చోటు అడుగుతా ఉంది. కులం ఆధారంగానో మతం ఆధారంగానో మనం కరెక్ట్గా ఎన్నిక వచ్చినప్పుడే కుల ఫీలింగులు మత ఫీలింగులు తెస్తే మరి రేపటి రోజున పనిచేసే నాయకులకి ఏ రకంగా ఒక ఆలోచన వేరే రకంగా వచ్చే అవకాశం కూడా వేరే రకంగా అంటే వేరే ఉద్దేశం కాదు, నీరసపడతారు ఎవరైనా కూడా పనిచేసే వాళ్ళకు మీరు ఆశీర్వదించకపోతే నీరసపడతారు, మీరు ఉత్సాహవంతం మీరు కాకపోతుంది. కాబట్టి దయచేసి అట్లాంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి ఎన్నికల్లో. ఇక మా ప్రత్యర్థులకు చెబుతానికి ఏం లేదు బాబు, వాళ్ళు చేసింది ఏమీ లేదు, చెబుదామంటే చేయగలిగేది కూడా ఏమీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ మిత్రులు ఉన్నారు, కాంగ్రెస్ మిత్రులు రాష్ట్రంలో అధికారంలో లేరు, కేంద్రంలో లేరు, వాళ్ళు ఏమి చేయగలిగింది కూడా ఏం లేదు. పొరపాటున వారికి ఓటేస్తే కూడా అది మురిగిపోతుంది తప్ప దానివల్ల వచ్చేది ఏమి లేదు. ఇక భారతీయ జనతా పార్టీ మిత్రులు అయితే వారు మాటలు చెప్తారు తప్ప వాళ్ళ వల్ల అయ్యేది కూడా ఏమి లేదు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్నా వారు తెలంగాణకు వేసింది గుండు సున్నా, కాబట్టి వారి వల్ల కొత్తగా వారు చేయగలిగింది లేదు, ప్రత్యేకంగా చెప్పగలిగింది కూడా లేదు. కాకపోతే ఏంటంటే కొద్దిగా అడిమారి గుడితే పారినట్టు ఒక పార్లమెంటు కరీంనగర్ పార్లమెంటు దాంతో పాటు ఒక 3 గెలిచే వరకు కొద్ది ఆవులు లేవు, కొద్ది ఎగురుడు దుప్పుడు ఎక్కువ లేదు. కానీ మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మన పని మనం సిన్సియర్గా చేసుకుందాం, ఇంటింటికి పోదాం, ప్రజలను నమ్ముకుందాం. ఎందుకంటే మన బాసులు ఢిల్లీలో లేరు, మన బాసులు సిరిసిల్ల గల్లీలో తెలంగాణ గల్లీలో ఉన్నారు, వాళ్ళ దగ్గర పోదాం, వాళ్ళకు దండం పెడదాం, వాళ్ళకు విజ్ఞప్తి చేద్దాం, వారినే మనం ఆశీర్వదించమని, సిరిసిల్ల పట్టణంలో జరిగిన అభివృద్ధిని ఆశీర్వదించమని, జరగబోతున్న అభివృద్ధికి కూడా మరి మద్దతు వరకు మనం కోరుదాం. తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో ఇప్పటికే 4 గెలిచాం, ఇంకొక 35 ఎన్నికలు ఎక్కడైతే పోటీ ఉందో వాటిల్లో కూడా గెలుస్తామనే విశ్వాసం నాకున్నది. ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థిగా ఉన్నారో, కారు గుర్తు మీద వస్తా ఉన్నారో, దయచేసి వారిని మాత్రమే ఆశీర్వదించమని మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ పట్టణాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను టికెట్ రాని మిత్రులకు నేను ఒక మాట మళ్ళీ చెప్తా ఉన్నాను. నేను మీలో చాలా మందితో వ్యక్తిగతంగా మాట్లాడినా, ఫోన్లో మాట్లాడినా, వ్యక్తిగతంగా మాట్లాడినా మీకు విజ్ఞప్తి చేసినాను. 4 ఏళ్ళు ఇంకా మన ప్రభుత్వమే ఉంటుంది, మీ సేవలు తప్పకుండా గుర్తిస్తాం, మీకు తప్పకుండా సమస్తమైన గౌరవం కల్పిస్తామని చెప్పి చాలా మంది మిత్రులు కూడా చెప్పిన విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి, పదవులు మీరు పనిచేసే వారికి వెతుక్కుంటూ వస్తాయి, ఆ విషయంలో అనుమానం పడకండి అని చెప్పి మిమ్మల్ని గుర్తించి గౌరవించే సంస్కారం ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆ విషయంలో అనుమానం ఉండదు మీకు, ఎందుకంటే మీ కళ్ళ ముందు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు మన నియోజకవర్గంలోనే చాలా మంది సీనియర్ నాయకులు
అడగకుండానే బంధువులు వచ్చినాయి, రేపటిలో కూడా ఉంటాయి అవకాశాలు. ఇంకా 4 ఏళ్ల పాటు పార్టీ ఉంటుంది కాబట్టి తప్పకుండా మీకు కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అనుమానం ఉందని కొంతమంది మిత్రులకి రేపు ఎట్లా మున్సిపాలిటీ మనం గెలుస్తాము మీకు తెలుసు నాకు తెలుసు మన మీద పోటీ చేసే అభ్యర్థులకు కూడా తెలుసు. కొంతమంది కోఆప్షన్ సభ్యులు అవుతారు, కొంతమందికి ఇతర నియమిత పదవులు వస్తాయి. రకరకాల పద్ధతుల్లో పార్టీ మీ సేవలు వాడుకుంటుంది. దయచేసి ఎవరు ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దని, దయచేసి అందరూ కూడా ఈ వారం రోజు ఈరోజు మీకు పండుగ అయినా ఎందుకు శ్రమ పెట్టినా అంటే నేను ఈ వారం రోజులు చాలా వారం ఫుటింగ్ లో పని జరగాలి, ఇంటింటికి పోవాలి. అభ్యర్థులు ముఖ్యంగా ఇక్కడ ఉన్నారా, అభ్యర్థులందరికీ నేను ఒక 2 విషయాలు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, దయచేసి ఈ వారం రోజులు నిద్ర ఆహారాలు మాని పనిచేయండి, ఇంటింటికి పోండి. ఇంటింటికి పోయి దయచేసి ప్రతి ఒక్కరిని కలవండి, ఒకసారి కాదు 3 నుంచి 5 సార్లు కలవాలి. ఇది 1. 2, నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాను, నేను ఈరోజు అన్ని పత్రికా మాధ్యమాల ముందు చెప్తా ఉన్నాను, రేపటి రోజున మీ పనితీరు సరిగ్గా లేకపోతే, రేపటి రోజున టీఆర్ఎస్ కౌన్సిలర్ పనితీరు కూడా సరిగ్గా లేకపోతే మీరు గెలిచిన తర్వాత చట్టం ప్రకారం మిమ్మల్ని తొలగించే అధికారం కూడా మనకుంది. ప్రజలకు న్యాయం జరగకపోతే చట్టం ప్రకారం తొలగించే అధికారం ఉంది. గెలిచినాం కదా, టీఆర్ఎస్ ధీమా మంచిది కాబట్టి గెలిచిపోయినాం కదా అనే ధీమా మంచిది కాదు. ఈ రోజు ఎరగదనైతే ఓటు అడగడానికి ఇంటింటికి పోమని చెప్తా ఉన్నాను. రేపటి రోజున కూడా మీరు తప్పకుండా ప్రజల దగ్గరికి అదే పద్ధతిలో అందుబాటులో ఉండి సిరిసిల్లలో కూడా పనిచేయాల్సి ఉంటుంది, అన్ని పట్టణాల్లో కూడా పనిచేయాల్సి ఉంటుంది. పని చేయకపోతే పదవి పోతుంది. ఈ విషయంలో దయచేసి తర్వాత నన్ను అనవద్దని చెప్పి కూడా ముందే చెప్తాము. తర్వాత నన్ను అనవద్దు, తర్వాత నా మీకు కోపానికి రావద్దు. ఎందుకంటే చెప్పినండి, ఇతర పార్టీ వాళ్ళను టార్గెట్ చేయడానికి ఒప్పుకోదానికి పెట్టుకోలేదు ఆ చట్టంలో. మనం పని జరగాలి, పల్లె ప్రగతి జరుగుతున్నట్టు పట్టణ ప్రగతి జరగాలన్న ఉద్దేశంతో పెట్టుకున్నాం. తప్పకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తాం. ఈ విషయంలో తమ భేదం లేకుండా పనిచేస్తాం. దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ కొత్త మున్సిపల్ చట్టాన్ని కూడా కొత్త పాలక వర్గం పొరుగు తీరంగానే 25 తర్వాత మరి ఎప్పుడైతే వైస్ చైర్పర్సన్ చైర్పర్సన్ ఎన్నిక అయిపోతుందో వెంటనే శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఎంపికైన పాలక వర్గాలు శిక్షణ కార్యక్రమాలు పెడతాం. మీ విధులేంటి, మీకు వచ్చే నిధులేంటి, ఈ రెండింటి పట్ల అవగాహన కల్పిస్తాం. విధులను విస్మరిస్తే బాధ్యత రహితంగా ప్రవర్తిస్తే ఏం జరుగుతుందని నేను ఇప్పటికే చెప్పినా పదవించు ద్వారా కూడా తప్పదు. కాబట్టి ప్రక్షంగా పని జరగాలి, ప్రణాళికాబద్ధమైన పట్టణ ప్రగతి జరగాలి అనే ఉద్దేశంతో తెలంగాణ మున్సిపల్ చట్టాన్ని దేశానికే ఆదర్శంగా ఉండే విధంగా తీసుకొని వచ్చినాం. మరి కేసీఆర్ గారి ఆశయాన్ని ఆశలను వమ్ము చేయకుండా, మున్సిపల్ చట్టం విషయంలో ఆయన మన మీద ఉంచిన భరోసాని వమ్ము చేయకుండా అందరం కూడా సమిష్టిగా పనిచేద్దాం. ఎందుకంటే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 4 ఏళ్ల పాటు ఇంకో ఎన్నిక లేదు, 4 ఏళ్ల పాటు మళ్ళీ సాధారణ ఎన్నికల వరకు ఇంకో ఎన్నిక లేదు. ఇక్కడ నుంచి మన దృష్టి పురపాలన మీద పరిపాలన మీద ఉండాలి. ఈరోజు మీరు కౌన్సిలర్ గా పోటీ చేసే వాళ్ళు గెలిచిన తర్వాత ప్రజల ఆశీర్వాదంతో ప్రజల సేవలు రాబోయే 4 ఏళ్ల నిబంధన కావాలి, చట్టం బ్రహ్మాండంగా అమలు కావాలి, తెలంగాణ పట్టణాలు దేశానికి ఆదర్శంగా మారాలి, అందులో ముఖ్యంగా సిరిసిల్ల జాతీయ స్థాయిలో మెరవాలి, మనందరం కొరవాలి. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరికీ కూడా కోరుతా ఉన్నా ఎన్నికల్లో ఏ రకంగా అయితే సీరియస్ గా తిరుగుతారో ఎన్నిక తర్వాత కూడా అట్లే ఉండాలి. అహంకారం తలకెక్కించుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిసికట్టుగా ఎఫర్ట్ పెట్టాలని చెప్పి కూడా కోరుతూ, మరి 4 ఏకగ్రీవంగా గెలిచినారు, దారుల కీర్తన సందీప్, దారుణ అరుణ, కల్లూరి రాజు, అదే రకంగా మన మీకు ఎక్కడ చుట్టాలు బంధువులు మిత్రులున్నారో అక్కడ తిరగాలి. ఎందుకంటే ఎన్నిక అన్నప్పుడు పార్టీ ఎన్నిక, ప్రతి అభ్యర్థి గెలుపులో మనం గెలుపుంటారు. ఎక్కడ ఎవరికి అవసరం అనుకుంటే మీరు సేవలు దయచేసి మీరు పిలుచుకోండి. ఈ చిన్న ఇబ్బంది ఉన్నది మీరు మాట్లాడితే బాగుంటుంది అనుకుంటే చెప్పండి, తప్పకుండా నేను మాట్లాడుతాను. ఆ విషయంలో ఎక్కడన్నా మనం సర్దుబాటు చేయడం, ఎక్కడన్నా చిన్న చిన్న లుకలుకలు సమన్వయం చేసుకునే కార్యక్రమం ఉంటే వాటిని కూడా చేసుకుందాం. ఆ విషయంలో కూడా ఇది మాకు పోకుండా ఇల్లు తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఆటహాసం వద్దు, ఆర్భాటం వద్దు, ఇల్లు తిరుగుదాం, ఇంటింటి ప్రచారం చేద్దాం, ఒక్కో ఇంటిని 3 సార్లు 4 సార్లు 5 సార్లు చుట్టొద్దాం. ప్రజలు తప్పకుండా మన వైపు ఉన్నారు, అన్ని సర్వేలు అదే చెప్తా ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3 అదే చెప్తా ఉంది, ఏకగ్రీవాల 4 అదే చెప్తా ఉందని ఇన్ని చూసిన తర్వాత ప్రత్యర్థుల గుండెలు బేజారవుతాయి. తప్పకుండా ఘనమైన మెజారిటీతో మనం గెలుస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇప్పుడు పత్రికా మిత్రులు ఇది పత్రికా మీటింగ్ అని చెప్పిన కాబట్టి వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, నేను కూర్చుంటా ఎన్నికల నిలబెట్టకుండా దయచేసి ఓపికగా ఉండాలని చెప్పి కోరుతూ, ఎవరైనా బయట ఈరోజు మా పార్టీ అభ్యర్థులు ఎవరైనా పార్టీ బీఫామ్ మీద ప్రజల దగ్గరికి పోతా ఉన్నాను కాబట్టి
కొన్ని చోట్ల మాత్రమే మిగిలినారు, చాలా చోట్ల సమస్య పోయింది, 90% సమస్య పోయింది, ఒక 10% మిగిలింది. వారు కూడా కొంతమంది ఇంకా సంప్రదిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఒకటి రెండు రోజుల్లో గౌరవ మా పార్టీ అధ్యక్షుల వారిని నిర్ణయం తీసుకుంటాం. కాకపోతే చాలా చోట్ల ఈ సమస్య పోయింది, చాలా పరిమితం. మీరు చెప్పిన సమస్య చాలా కొన్ని చోట్ల మాత్రమే ఉంది, పెద్ద ఇబ్బంది లేదు. గెలిచి వస్తే ఆయన మాట ఇప్పాడు, ఏఆర్ఎస్ గెలుస్తుందని చెప్పిన తర్వాత ఊహాజనితమైన ప్రశ్నకు ఊహాజనితమైన సమాధానం ఈరోజు చెప్పారు, 25 అని మాట్లాడతారు. ఇంకెవరు కర్ణాటక జైటర్ వెంకటరాయన్ గారు లేదా చాలా మంది. నేను మొన్న ఒక పత్రికకు మాట్లాడుతూ ఈ నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నాను, ప్లస్ పోయిన టర్మ్ లో కూడా నేనే మున్సిపల్ మంత్రిగా ఉన్నాను, నేను పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నాను. కాబట్టి ఈ ఎన్నిక ఫలితాలు నా మీద కూడా, నా పనితీరు మీద కూడా ఒక తీర్పు అని నేను అన్నాను. అంటే ఆయన ఏమన్నారంటే దానికి స్పందిస్తూ, మీరు నిజంగా మీ పనితీరు పట్ల అంత విశ్వాసం ఉంటే మీరు ప్రచారం చేయొద్దు అన్నారు. అందుకే నా ప్రచారం కేవలం నా నియోజకవర్గం వరకే చేస్తా, నేను బయటికి పోతలేను. కాంగ్రెస్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కోదండరెడ్డి గారి సూచన మేరకు, వారి సూచనను శిరసావహిస్తూ స్వాగతిస్తూ, మా పనితీరు మీద ప్రజల మీద మాకున్న విశ్వాసంతో నేను ఎక్కడికి పోవడం లేదు ప్రచారానికి. సిరిసిల్ల తప్ప పోతే విమలవాడ పోతావచ్చు, ఇంకా సిరిసిల్ల విమలవాడ పక్కపక్కకి కాబట్టి ఆ ఎమ్మెల్యే సభకు కూడా పోకపోతే, కాబట్టి గంతవరకే పోతే తప్ప అందరికి మించి పోను. మా ప్రజల మీద ఉన్న విశ్వాసం అచంచలమైన విశ్వాసం. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ మిత్రులు చేసిన సూచనను స్వాగతిస్తున్నా, ఆహ్వానిస్తున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.